పరిశ్రమలని నాశనం చేయటం అంటే ఓ పక్కన ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమల పేరుతో ఉద్యమాలు చేయడం, పర్యావరణవేత్తల పేరుతోనో లేకపోతే కనుక ప్రజా హక్కుల పేరుతోనో మానవ హక్కుల పేరుతోనో చేయడం, ఇక్కడ ఏ పరిశ్రమని రానియకుండా ఒకవేళ వస్తే వాళ్ళు నష్టాల పాలై మూసుకునేలా చేయడం. అదే పరిశ్రమలు చైనాలో మాత్రం ఏ మానవ హక్కులు ఉండవు, ఏ ప్రజా హక్కులు ఉండవు, ఏ పౌర హక్కులు ఉండవు, అక్కడ మాత్రం అవన్నీ నడుపుతారు. ఈవెన్ కార్మిక చట్టాల పేరుతో కూడా ఇక్కడేమో ఉద్యమాలు చేస్తారు, అక్కడేమో అస్సలు ఏ ఉద్యమము ఉండదు. తద్వారా అక్కడేమో పరిశ్రమలు బాగుండాలి, ఆ దేశం బాగుపడాలి, ఈ దేశం మాత్రం ఎప్పటికీ బాగుపడకూడదు అన్నటువంటి కోణంలో సాగేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారానికి పరాకాష్ఠగా సాగుతున్నటువంటి వైనం ఇప్పుడు మరొకసారి వెలుగులోకి వచ్చింది. మొన్న ఏదైతే ఐఫోన్ల కంపెనీ మీద జరిగినటువంటి దాడి వలన సంభవించినటువంటి నష్టం 52 కోట్ల రూపాయలు, కంపెనీకి 52 కోట్ల రూపాయలు నష్టం సంభవిస్తే ఇందులో ఒక విచిత్రం ఏంటంటే, ఇక్కడ అత్యంత కీలకమైనటువంటిది ఏమాత్రం పట్టించుకోనటువంటి విధంగా ప్రజలలోకి బయటికి రానియకుండా చేసేటువంటి విచిత్రమైనటువంటి ఎత్తుగడకు సజీవమైనటువంటి సాక్ష్యం ఏంటంటే, పింజియాంగ్ చెన్ అక్కడ చైనాకి సంబంధించినటువంటి పరిశ్రమల విభాగం అధికారిని, దిస్ ఈజ్ ఎ పొటెన్షియల్ రిస్క్ వెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సిడర్ మూవింగ్ దేర్ ప్రొడక్షన్ లైన్స్ అవుట్ ఆఫ్ చైనా వేర్ దే హ్యావ్ మోస్ట్ స్టేబుల్ లేబర్ మార్కెట్ సపోర్టింగ్ ద నేషన్ టు బికమ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. డస్ టెర్రీ గౌ ఫ్రమ్ ఫాక్స్కాన్ రీగ్రేట్ అబౌట్ మూవింగ్ దోజ్ ఐఫోన్ లైన్స్ టు ఇండియా? భారతదేశానికి తరలి వెళ్ళిన వాళ్ళకి అర్థమైంది కదా అక్కడ కార్మిక వ్యవస్థ ఎట్లా ఉందో. మా దగ్గర చూడండి, కార్మిక చట్టాలు పవర్ఫుల్గా ఉంటాయి, మీకు ఫ్రెండ్లీగా ఉండటం వల్ల ఇక్కడ చేశారు, మీరు అక్కడికి వెళ్ళినందుకు అనుభవిస్తున్నారు చూడండి అని. అంటే అర్థమవుతోంది కదా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ హక్కుల పేరుతో చట్టాల పేరుతో తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ అక్కడ ఏ హక్కులు లేకుండా ఏడ్పించుకు తింటున్నటువంటి వైనం, అంటే నిర్బంధ కార్మిక విధానాలని అక్కడ ఆచరిస్తాం, ఇక్కడ హక్కులు ఇచ్చినా నాశనం చేస్తామనేటువంటి విధానం స్పష్టంగా కనబడుతుంది.